విశాఖ ఫిషింగ్ హార్బర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 40 బోట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. మొత్తం 60 బోట్లకు భారీ నష్టం వాటిల్లినట్లు మత్స్యకారులు చెబుతున్నారు. బోట్లకు ఆకతాయి నిప్పంటించినట్లు అనుమానిస్తున్నారు. బోట్లలో పెట్రోల్ డీజిల్ ఉండటంతో మంటలు సర్వేకంగా వ్యాపించాయి. అయితే సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. పూర్తి స్థాయిలో మంటలు ఆర్పేందుకు నిర్విరామంగా శ్రమించారు ఫైర్ ఫైటర్స్. ఇక కొన్ని బోట్లలో పేలులు వినిపించాయి. దీంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ లో చెలరేగిన మంటలకు సుమారు 30 కోట్ల రూపాయల విలువైన ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు అధికారులు. విశాఖ ఫిషింగ్ హార్బర్ కు భారీగా చేరుకుంటున్నారు మత్స్యకారులు. అగ్ని ప్రమాదంలో దగ్ధమైన బోట్లను చూసి కన్నీటి పర్యంతమవుతున్నారు గంగపుత్రులు. ఈ ప్రమాదంలో కోట్ల రూపాయల్లో నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని బాధిత కుటుంబాలు వేడుకుంటున్నాయి. అర్ధరాత్రి మంటలు చెలరేగాక ఫైర్ ఇంజన్లతో వెళ్లారు అగ్నిమాపక సిబ్బంది. 5 గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. అంతా నిద్రలో ఉన్న సమయంలో బోట్లకు నిప్పు ఎలా అంటుకుంది? ఆకతాయి నిప్పంటించి ఉంటారని మత్స్యకారులు భావిస్తున్నారు. బోట్లలో పెట్రోల్ డీజిల్ ఉండటంతో మంటలు శరవేగంగా వ్యాపించాయి. ఇటు విశాఖ ఫిషింగ్ హార్బర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రస్తానికైతే మంటలు అదుపులోకి వచ్చాయి. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. చిరంజీవి, మంటలైతే పూర్తిగా అదుపులోకి వచ్చాయి, కానీ ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది ఇప్పటికీ తెలియలేదు. ప్రమాదం ఎట్లా జరిగింది, ఏంటి అసలు, బోట్లలో ఎవరైనా ఉన్నారా ఆ సమయంలో, ప్రమాదం జరిగిన సమయంలో, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్రావుని, నిన్న విశాఖ ఫిషింగ్ హార్బర్లో అర్ధరాత్రి అగ్నిగుండంలో మారినటువంటి పరిస్థితి, పూర్తిగా బోట్లన్నీ కూడా దగ్ధమైపోయి ఒక అంచనాకి ప్రకారం అయితే మాత్రం 40 నుండి 50 బోట్ల వరకు కూడా ఈ అగ్నికి ఆహుతి అయ్యాయి. అయితే ఎవరో ఆకతాయి చేసినటువంటి పని వల్ల ఇది జరిగిందని స్థానికులు భావిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశమే లేదని చెప్తున్నారు. నిన్న అర్ధరాత్రి అందరూ నిద్రిస్తున్న వేళ ఒక్కసారిగా ఒక్క బోటుకి మంట అంటుకుండి అది ఒక్కటి రెండుతో ఆగకుండా సుమారు 40-50 బోట్ల వరకు కూడా మొత్తం నిప్పు అంటించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఏదైతే ప్రమాదానికి నిన్న అర్ధరాత్రి ఈ ప్రాంతం అంతా కూడా అగ్నిగుండంలా మారింది. ఆ బోట్లు కాలుతున్న బోట్ల నుంచి ఒక్కసారిగా మంటలు ఉవ్వెత్తున వెగిసిపడమే కాకుండా అందులో మండే పదార్థాలు అయినటువంటి డీజిల్, పెట్రోల్, గ్యాస్ ఉండడంతో ఇంకా ఒక విస్ఫోటనలా ఎక్కడికక్కడ పేలుళ్లు సంభవించేలా ఉన్నాయి. దీంతో ఫైర్ని కంట్రోల్ చేసేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. దీంతో ఫైర్ సిబ్బంది కూడా 5 నుంచి 6 గంటల వరకు కూడా పూర్తిగా శ్రమించారు. ఇప్పటికీ మనం చూసుకోవచ్చు మొత్తం వల్లకాడలా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే గంగపుత్రులు వీళ్ళందరికీ కూడా ఇదే జీవనాధారం. తెల్లారితే ఇదే బోట్ల మీద వేటకు వెళ్లేటువంటి మత్స్యకారులంతా కూడా ప్రస్తుతం తన కళ్ళ ఎదుటే నిన్న అర్ధరాత్రి జరిగినటువంటి ఘోర ప్రమాదానికి సంబంధించి మొత్తం కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వీళ్ళంతా కూడా వందలాది మంది కుటుంబ సభ్యులు, వీళ్ళంతా కూడా మత్స్యకారులు, వీళ్ళంతా కూడా ఇదే దీని మీద బతుకుతుంటారు కాబట్టి ప్రస్తుతం వాళ్ళంతా కూడా ఈ బోట్లన్నీ కూడా దగ్ధమైపోవడంతో ప్రస్తుతం వీళ్ళంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ముఖ్యంగా చూసుకోవచ్చు బోట్లన్నీ కూడా పూర్తిగా దగ్ధమయ్యి మునిగిపోయినటువంటి పరిస్థితి. ఈ 1వ నంబర్ జెట్టి వద్ద ఏదైతే 40 నుండి 50 బోట్ల వరకు కూడా మొత్తం ఉండేవి. ఇవన్నీ కూడా ఒక్కదానికి ఒకటి చైన్ లింక్ కావడంతో, ఇంకా అది కూడా వుడ్ అంటే కర్రతో చేసినటువంటి బోట్లు కావడంతో మొత్తం అన్నీ కూడా తగలబడిపోయినటువంటి పరిస్థితి. దీంతో ప్రస్తుతం పోలీసులకి సమాచారం వెంటనే ఇవ్వడంతో వాళ్ళు వెంటనే ఫైర్ సిబ్బంది సాయంత్రం అక్కడికి వచ్చారు. మంటని అదుపు చేసే ప్రయత్నం అయితే చేశారు, కానీ వారి వల్ల కాలేదు. మరోవైపు కోర్టు సిబ్బందికి ఒక భారీ నౌకను పంపించి సముద్ర జలాలతో మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. లేదంటే మాత్రం ఇంకా ప్రమాదం ఉండేది. ఒకసారి మనక కెమెరా ప్యాన్ చేసి లెఫ్ట్ సైడ్ చూస్తుంటే పక్కనే హెచ్పి పెట్రోల్ బంక్ కూడా ఉంది. ప్రమాదవశాత్తు ఏమైనా అగ్నికీలలు వాటి మీద పడుంటే ఇది ఇంకా ప్రమాదం ఇంకా ఎక్కువగా మారేది. ఎందుకంటే పక్కనే ఉన్నటువంటి ఇక్కడ నుంచే ఆ బోట్లన్నింటినీ కూడా డీజిల్ అన్నింటినీ కూడా సరఫరా చేస్తారు. అయితే అదృష్టశాత్తు ఇక అగ్నికీలన్నీ కూడా అక్కడ లోపల ఉన్నటువంటి సముద్రంకే పరిమితం అయ్యాయి. లేదంటే మాత్రం పక్కనే ఒక 5 మీటర్ల దూరంలో ఉన్నటువంటి మొత్తం నాశనం అయ్యే ప్రయోజనం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు వైపు ఫైర్ సిబ్బంది కూడా దీన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదం గల కారణం ఏంటనేది ప్రస్తుతం మత్స్యకారులు భావిస్తుంది. అయితే ఆకతాయిలు ఎవరో మద్యం సేవించి బోట్ల మీద ఈ విధంగా బోట్లు నిప్పంటించి ఉంటారని భావిస్తున్నారు. అయితే దీని మీద ప్రస్తుతం పోలీసులు కూడా విచారణ కమిటీ వేసి విచారణ సర్వేగంగా కొనసాగిస్తున్నారు. కొద్దిసేపు క్రితమే పోలీస్ కమిషన్తో పాటు ఉన్నతాధికారులు కూడా ఇక్కడ చేరుకున్నారు. ఏదేమైనప్పటికీ విశాఖ ఫిషింగ్ హార్బర్ చరిత్రలోనే ఇదొక దురదృష్టం అనుకోవాలి. ఎందుకంటే ఒక్కసారిగా 50 బోట్లు కూడా తగలబడడంతో మత్స్యకారులు అంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ ప్రధానంగా వినిపిస్తుంది. శ్రావణి, రైట్. చిరంజీవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.